రాజుగానివి, నీ ఔల పనులు అందరికీ తెలుసు. నీ బతికే ఒక ఔల బతుకు. ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పీకి నిన్ను మీ అయ్యను ఇంటికి పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పీకడానికి మీ దగ్గర ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు జోబుదంగో అందరికీ తెలుసు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తాం. దొంగలు కాబట్టి మీ చెల్లె టీఆర్ జైల్లో ఉంది. నువ్వు కూడా చెంచల్ కూడా జైలుకు సిద్ధంగా ఉండు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు నీ కుటుంబం ఎందుకు వణుకుతున్నారు? ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి సిగ్గులేదా మీకు? మీ బతుకులు త్వరలో బయటపడతాయి. ఎవరు వసూలు రాజో త్వరలోనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది. సిద్ధంగా ఉండు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరిని బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికీ అర్థమైపోతుంది. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయం. ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది. ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాషౌట్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమై మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉండే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో రోజుకొకరు మీ యొక్క ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం మీరు గమనిస్తున్నారు. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులు చూస్తే ఆ వ్యవహారం అర్థమవుతుంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత అసలు కేటీఆర్కు ఉందా? నువ్వు సిగ్గు లేకుండా, నువ్వు నీ బావ హరీష్ రావు అప్పట్లో మా ఎమ్మెల్యే ఇళ్లకు పోయి ప్రలోభపెట్టి బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరితే ఎగిరెగిరి పడుతున్నావు. తలసాని ఏ పార్టీలో గెలిచి నీ అయ్య క్యాబినెట్లో మంత్రి అయ్యాడో మర్చిపోయావా? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలో గెలిచి ఎక్కడ మంత్రిగా పనిచేశారో గుర్తులేదా? 15లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు ఈ మాటలు గుర్తుకు రాలేదు కేటీఆర్? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గతంలో మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నువ్వు ప్రజలను ఎంత రొచ్చగొట్టినా నిన్ను నీ అయ్యను ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా మీకు సిగ్గు రాలేదు. మరోసారి మా ముఖ్యమంత్రి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాము, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ జాగ్రత్త.